ఓం ప్రకాష్ గారు సార్, గుడ్ ఈవినింగ్. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరు సినిమా జర్నలిస్ట్గా మీరు ఒక 30 సంవత్సరాలుగా ఉన్నట్లున్నారు ఫీల్డ్లో. అవునవును. అంటే మీరు సినిమాలు, చాలా సినిమాలు, అంటే భరత్ అనే నేను కావచ్చు, లేదా ముఖ్యమంత్రిగా ఒక యువకుడు రావటం, ముఖ్యమంత్రి కావటం, ఇలాంటి సినిమాలు చాలా చూసుంటాం సినిమాల్లో. నిజ జీవితంలో నిజమైనటువంటి స్టోరీ, నిజమైనటువంటి కథ, నిజమైనటువంటి పాత్రధారి, నిజమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అయినటువంటి అంశాన్ని పరిశీలిస్తే మీ సినిమాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ముందు డమాల్ అనుకుంటా కదా. అంటే ఒక విషయం అండి, రేవంత్ రెడ్డి నేను కలిసి ఒక 30 ఏళ్ల క్రితం జాగృతి వీక్లీలో పనిచేశాం అన్నమాట. అయితే నాకు పర్టికులర్ గా మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే సినిమాల గురించి చెప్తున్నారో, ఆ సినిమాల గురించి చూసినప్పుడు, ఆ సినిమాల కథల గురించి చెప్పినప్పుడు మాకు రేవంత్ రెడ్డి జీవితం గుర్తుకొస్తూ ఉంటుంది ఆ సినిమాలు చూసినప్పుడల్లా. ఎందుకు అంటే ఒక లేఅవుట్ ఆర్టిస్ట్ గా అతను ఎలాగైతే కెరీర్ ప్రారంభించాడు, ఎంత చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకి తూ వచ్చాడు అన్నది చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఒక సినిమా స్టోరీనే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మా బాగా గుర్తు, చాలా కలివిడిగా ఉంటాడు, అందరితోనూ చాలా సరదాగా ఉండేవాడు, జోవియల్ గా ఉండేవాడు. ఏదైనా కానీ ఒక డేరింగ్ గా మాట్లాడడం కానీ, డేరింగ్ స్టెప్ తీసుకోవడంలో కానీ వెనకడికి వేసేవాడు కాదు. అప్పుడే ప్రేమ చిగురిస్తున్న టైం అతనికిను, గీతకిను. ఆ ప్రేమ చిగురిస్తున్న సమయంలో అతని పక్కన ఉండటము, ఒక అంటే పక్కన ఉండే యంగ్ బ్యాచ్ గా కాస్త ప్రోత్సహించడం, ఇవన్నీ జరుగుతుంటాయి సరదాగా. కానీ అయితే అతను ఒక గొప్ప విషయం ఏంటంటే, తనని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే, అంటే ఆ రోజు ఆ అమ్మాయి, మీకు తెలుసు జైపాల్ రెడ్డి గారి బ్రదర్ డాటర్ తను గీత, కాబట్టి అంత పెద్ద కుటుంబం వాళ్ళు సేమ్ క్యాస్ట్ అయినా కానీ ఆర్థిక పరమైనటువంటి హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కాస్త వెనకడుగు వేసినప్పుడు వాళ్ళని ఒప్పించి, అంటే ఏదో రకంగా ఇవాళ మనం చూస్తున్నాం చాలా మంది చేసే పని అలా కాకుండా ఒప్పించి వాళ్ళని చేసుకున్నాడు. చేసుకున్నప్పుడే అతను ఛాలెంజింగ్ గా ఉండేవాడు. అంటే ఒక పొలిటికల్ గా నేను పొలిటీషియన్ గా ఎదగాలి ఎలాగైనా కానీ. అంటే జైపాల్ రెడ్డి గారు ఆ టైంలో తను తక్కువ చేసి మాట్లాడారు అని చెప్పి, నేను ఎప్పటికైనా ఎంపీ కావాలనుకున్నాడు, అతను ఎంపీ అయ్యాడు. అంటే జెడ్పీటీసీ చైర్ ఇదిగా, అలాగే తర్వాత ఎమ్మెల్యేగా ఎంపీకి వెళ్ళడం, అలాగే ఒకనొక సందర్భంలో నేను సీఎం కావాలి, సీఎం అవుతాను, తెలంగాణ స్టేట్కి సీఎం అవటమే నా పరమావధి అన్న టైప్ లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు, అంటే ఏంటి రేవంత్ రెడ్డి ఏంటి, నథింగ్ కదా అలాంటి వ్యక్తి తెలంగాణ సీఎం తో అంత తెలుగు ఎలా చెప్తాడు అని. కానీ అతన్ని ఒక 30 ఏళ్ల క్రితం ఎరిగిన వ్యక్తిగా, అతనితో ఒక దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన వ్యక్తిగా, అతను ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతాడని మనసులో అయితే నాకు 100% ఉందండి. అంటే ఎప్పుడు అవుతాడు ఏంటి అన్నది చెప్పలేం. కానీ నేను ఎందుకంటే అక్టోబర్ 20న ఒక ఫ్రెండ్ కి ఆ ఫోటో షేర్ చేస్తూ చెప్పాను అనమాట, ఇదిగో కాబోయే సీఎం తో నువ్వు దిగిన ఫోటో ఇది, కాబట్టి జాగ్రత్త చేసుకోవాలంటే ఆ ఫోటోని షేర్ చేశాను. చేసిన తర్వాత ఆ ఫోటో ఇక అంతా వైరల్ అవుతూ వచ్చింది. సరే ఏదేమైనా కానీ ఈ రోజున అతను సీఎం గా ప్రమాణ స్వీకారం ఎల్లుండి చేయబోతున్నాడు. అతను కొలీగ్ గా అతను సీఎం అవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు అతని జీవితాన్ని ఇందాక ఎవరు మిత్రులతో మాట్లాడుతుంటే మీరు చెప్పే సంఘటనలను చూస్తుంటే ఏదో సినిమా లాగా ఉందంటే దీన్ని కూడా ఒక సినిమాగా తీయొచ్చేమో అరే అనడం కూడా వినిపించింది నాకు. ఏమో రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రేమ కథని రాజకీయ ఎత్తుపల్లాలుగా అతను అధిరోహించిన శకాలను కూడా సినిమాగా తీసిన ఆశ్చర్యపోవాలి. రాజకీయ జీవితం, రైట్ 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 ఓం ప్రకాష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. అంటే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఎంబీఎన్ఆర్లోని కొండారెడ్డిపల్లిలో ఆయన జన్మించారు.